देश तेलंगाण राष्ट्र ప్రజాస్వామ్యవాదులందరికీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రజాస్వామ్యమే పరిపాలన పరమావధి అని ప్రజల క్షేమము ప్రజల బాగోగులు ప్రజాభ్యుదయము ప్రాంతాల అభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి అని కోరుకునే ప్రజాస్వామ్యవాదులందరికీ పొన్నాల లక్ష్మయ్య ప్రణమిల్లి ఈ రోజు మీ ముందుకు వచ్చారు। ఏమిటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ద్వంద్వ ప్రమాణాలు ఈ రెండింటి చర్యలు మనం చూస్తా ఉన్నాం। ఏ పరాయి పాలన నుండి అంతమొందించి స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పునాదుల మీద ఈ దేశం ముందుకెళ్లాలని కోరుకున్న నేపథ్యం మన విశ్వాసం నమ్మకం సిద్ధాంతం పట్టుదల ఏదైతే ఉందో ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి। ఏ ప్రజల చేత అయితే ఎన్నుకోబడి పరిపాలన కొనసాగిస్తున్నారో ఆ ప్రజలను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు। ఇది మంచిదంటారా? రాజకీయాల్లో ఇది కొనసాగనిద్దామా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఈ నేపథ్యంలో మనం దీని గురించి ఆలోచించాలి। ఈ రోజు ఇంత ఆవేదంతో గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే రాష్ట్రంలో రైతుల విషయాలు ఒకటి కొనుగోలు, రెండవది పంట ఏమేయాలి అనే దాని మీద అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి మధ్యన రైతులు నలుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రైతు మా ఏదైతే సెల్ ఉందో వాళ్ళు రచ్చబండ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి అది కూడా ప్రజలకు తెలిసే విధంగా ద్వంద్వ ప్రమాణాల కేసీఆర్ని ద్వంద్వ ప్రమాణాల దేశ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు రైతుల పక్షాన నిలబడేందుకు చేస్తున్న ఈ నిరసన చర్యలు అడ్డుకోవడం ఇది నిరంకుశత్వం కాదా? నిరంకుశత్వాన్ని ప్రోత్సహిద్దామా? నిరంకుశ పాలనలో నగిలిపోదామా? అందుకేనా మన స్వాతంత్రం తీసుకొచ్చింది? అందుకేనా మనం ప్రజాస్వామ్యం పెట్టింది? ఈ రోజు ఎవరయ్యా కేసీఆర్? ద్వంద్వ ప్రమాణాలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, దీని మీద ఏదో అంటారు, దీని మీద చిరుకులు పడితే ఏం కాదు అని నాకు పూర్తిగా రాదు, 70,000 పుస్తకాలు చదవలేదు, అదేంటో తెలియదు, దీని మీద చిరుకులు పడితే ఏం చలించదట, ప్రజలతో చెలగాటలాడతారే మొదలు కొనుగోళ్ళు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం 42 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటామంటే 60 లక్షల టన్నుల వడ్లు తీసుకునేది ఆలస్యం చేసి 55 రోజులు రైతులకు నష్టాలు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం కదా, కేసీఆర్ కదా? ఇప్పుడు అధికంగా తీసుకోవాలి ఏది మన వర్షాకాలం పంట, ఇప్పుడేమంటున్నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రబీలో మేము తీసుకోవాలి వాళ్ళు అంటారు, తీసుకోమని ఏదో పోరాటం చేస్తున్నట్టుగా నటిస్తున్నారు వీళ్ళు। ఇవి రైతుల పట్ల మనం చేయాలి। ఇక్కడ కేసీఆర్ ఏమన్నాడు? వరి సాగు చేయొద్దు అంటాడు రబీలో, ఎప్పటికో మాట మాట్లాడతాడు। గతంలో ఏం చేశాడు? మొక్కజొన్నలు వద్దన్నాడు, తర్వాత దొడ్డు ఓట్లు వద్దు సన్న బియ్యం అయితే బాగుంటుంది సన్న ఓట్లు ఇవ్వన్నాడు। కానీ ఈ దుర్మార్గపు ఈ దుష్ట ముఖ్యమంత్రి ఇదే కేసీఆర్ ఏం చేశాడు? తన ఫామ్ హౌస్ లో 370 ఎకరాలలో అందరికీ సన్న ఓట్లు వేయమని దొడ్డు ఓట్లు వేసింది వాస్తవం కదా? ఇది సోషల్ మీడియాలో మీడియా ముందు నిలబడి మాట్లాడింది గతంలో వాస్తవం కాదా? రుజువు చేసుకున్నాడా? చేయలేదని ఆ రోజు కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా అని చెప్తాడు మీడియా మిత్రులు అడిగితే। దౌర్భాగ్యం, ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇస్తాడట, మిగతా వాళ్ళు మాత్రం ఇవ్వరట। ఇవ్వాలేంటి? వరి వద్దన్నాడు, వరేస్తే ఉరి అన్నాడు, కానీ ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరకు ఓట్లేసింది నాట్లేస్తున్నది నిజం కాదా? ఇది చూడడానికి పార్టీ తరఫున రైతుల పక్షాన ప్రజలకు చెప్పే విధంగా రైతులంటే ఎవరయ్యా? 100కి 65% వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు, అత్యధిక ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా పరిపాలన చేయాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి వాళ్ళకు ఒక మాట ఈయనకు ఒక మాట, ఎందుకయ్యా ఈ ద్వంద్వ ప్రమాణాలు? ఎందుకు ఈ నిరసన చెప్పడం మా మా హక్కు కాదా? ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదా? రాజ్యాంగాన్ని చిన్నచూపు చూడడం నువ్వు రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టు కదా, రాజ్యాంగేతర శక్తిగా చరిత్రలో నిలబడతావని కాదా? ఎవరిచ్చాడు నీకు అధికారం? ఈ పోలీసు అరెస్టులు, గృహ నిర్బంధాలు, అదేవిధంగా నిరసన చెప్పకుండా రచ్చబండ కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం ఇవ్వాలి ప్రభుత్వాలు చేశాయి, ప్రతిపక్షాలు చేశాయి. గతంలో ప్రభుత్వంలో ఉన్న రసబండ ప్రోగ్రామ్ చేసి ప్రజలను, రైతులను అక్కడికక్కడ ఆయా గ్రామాలలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ అధికారులు చొరవ చూపడానికి, ప్రభుత్వ అధికారులను మేల్కొల్పడానికి, ప్రజల సమస్యలు నిర్దిష్ట కాలపరిమితి లోపల మరి పరిష్కరించే చేసే విధంగా చేసిన రసబండ కార్యక్రమానికి ఇవాళ మీరు తూట్టుపడుతున్నారు. ఏ మీ ఫామ్ హౌస్ ముందు మేము నిలబడట తప్ప మేము చూపించకూడదా? నీ గోప్యం ఎందుకు? నీ దాపరికం దానికి? ఈ ద్వంద్వ ప్రమాణాలు విడనాడండి. నిరంకుశ పరిపాలన నిలుపుదల చేస్తాం, ప్రజలు చంపదెబ్బపడతారు నీ అవినీతికి, నీ దుష్ట పనికి, నీ చెర్లపల్లి జైలే శేష జీవితం అనే సంగతి పదే పదే చెప్తున్నాను. ఇది వాస్తవంగా జరగబోతున్నదని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.